మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో నీటి కొరత ఉన్నదని ఎంపీపీ సబిత రవీంద్ర దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించిన ఎంపీపీ మండల ప్రజా పరిషత్ నిద్ర ద్వారా ఎంపీటీసీ సంతోష స్వామి ఆధ్వర్యంలో నూతనంగా బోర్ వేయించి మోటార్ బిగించారు. నేడు ఆ మోటార్ను ఎంపీపీ సబిత రవీంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం స్థానిక సర్పంచ్ మల్లేశం ఎంపీపీ సబిత రవీంద్రలు మాట్లాడుతూ గ్రామంలో 4వ వార్డులో నీటి కొరత ఉన్నదని ఎంపీపీ దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే బోర్ వేసి మోటారు బిగించడం జరిగిందని వార్డులో ఉన్న నీటి సమస్యను తీర్చడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ సబిత రవీంద్ర మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య ఉన్నట్లు ఎంపీటీసీ సంతోష సర్పంచ్ మల్లేశంలు తమ దృష్టికి తేవడంతో వెంటనే బోర్ వేసి మోటారు బిగించి నీటి సమస్యను తీర్చడం జరిగిందని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లేశం ఎంపీటీసీ సంతోష గోండాస్వామి, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్, నార్సింగి ఎంపీటీసీ సత్యనారాయణ, ఎంపీటీఓ ఆనంద్ మేరీ, నార్సింగి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు నాగరాజు, శ్రీను, నర్సింహు, మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్, నాయకులు బాలాజీ, భరత్, బోయిని శ్రీను, ర్యాల నర్సింహులు, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండలం చీర్పల్లి గ్రామంలో మన నీటి సౌకర్యం మన 4వ వార్డులో కొద్దిగా ఇబ్బందికరంగా మిషన్ బయట వాటర్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆల్టర్నేట్గా ఇక్కడ మండల పరిషత్ నిధుల నుంచి మన ఎంపీటీసీ గారు మండల పరిషత్ నిధుల నుంచి ఇక్కడ బోరు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, అలాగే మన సీనియర్ నాయకులు, మన మండల పరిషత్ ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. దీనికి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 4వ వార్డులో కొద్దిగా నీటి కొరత ఉండే, అది మిషన్ వార్త వాళ్ళ కూడా మేము దాన్ని రెక్టిఫై చేసాము. కానీ కొన్ని ఇంట్లకు కొద్దిగా వాళ్ళు చెరాలు తీయడం వల్ల, కొద్దిగా వాళ్ళంతల వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల, వాళ్ళకి నీళ్ళు రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే, అందుకు మేము ఎంపీపీ గారిని సంప్రదించడం జరిగింది. ఎంపీపీ గారు వెంటనే ఎంపీటీసీ నిధుల నుంచి తక్షణమే వాళ్ళు భోగంగా ఆ బోర్ను మేము వేయించుకొని ఫుల్ సక్సెస్గా ఈరోజు మేము మోటారు బిగించి ఆల్రెడీ దాన్ని ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది.